వంశీ గారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది బ్యాంక్స్లో పీఓస్గా పనిచేస్తున్నారు. వాళ్ళు నాకు జనరల్గా చెప్పేది ఏంటంటే బ్యాంక్ వర్క్స్ చాలా హెక్టిక్గా ఉంటాయని చెప్పి. వాళ్ళు మార్నింగ్ ఎప్పుడో వెళ్తే, ఎస్పెషల్లీ పీఓల విషయంలో, వాళ్ళు మార్నింగ్ ఎప్పుడో వెళ్తే ఈవినింగ్ 8 వరకు 9 వరకు రెగ్యులర్గా ఉండాల్సి వస్తుందని చెప్తున్నారు. నిజంగా బ్యాంక్లో అంత వర్క్ ఉంటుందా అండి? అఫ్కోర్స్ ఉంటారండి. ఎందుకంటే వర్క్స్ అనేటివి ఇప్పుడు కొంతమందికి టార్గెట్స్ ఉంటాయి. అంటే ఖచ్చితంగా ఏ జాబ్లో అయినా టార్గెట్స్ అనేటివి కంపల్సరీ. సో మీరు మీ బ్రాంచ్కి ఈసారి ఈ క్వార్టర్కి, లేదు అంటే ఈ మంత్కి, లేదు అంటే ఈ ఇయర్కి ఇంత డిపాజిట్స్ తీసుకురావాలి. సో ఆ టార్గెట్స్ కోసం వాళ్ళందరూ డిపాజిట్స్ దగ్గరికి వెళ్ళి, డిపాజిటర్స్ దగ్గరికి వెళ్ళేసి అడుగుతూ ఉంటారు. లోన్ పోర్టిఫోలియో కూడా మీరు ఇంత పెంచుకోవాలి, సో లోన్స్ ఇవ్వడానికి చూస్తూ ఉంటారు. అవన్నీ కాకుండా ఏ ఇష్యూస్ ఉన్నా కానీ, అంటే అన్నీ సజావుగా సాగితే నో ప్రాబ్లం, కానీ ఎవరో ఒక కస్టమర్ వచ్చి ఈ ప్రాబ్లం ఉందని చెప్తాడు. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఆయన కొంచెం మూవ్ అవ్వాలి. అంటే కరస్పాండెన్స్ ఎవరితోటి, నెక్స్ట్ లెవెల్ వాళ్ళతోటి ఈ ఇష్యూస్ ఉన్నాయి, ఎట్లా సాల్వ్ చేయాలని కరస్పాండెన్స్ జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏ ఒక్కరోజు కూడా డిలే అయితే ఈ డిలే అనేది నెక్స్ట్ డే కూడా ఏవో కొన్ని వర్క్స్ ఎక్కువైపోతాయి. ఈ డిలే ప్లస్ ఆ వర్క్స్ యాడ్ అయ్యి ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. సో పెరగకుండా చూసుకోవాలనుకుంటే లేట్ అవర్స్లో ఉండాల్సి వస్తుంది. సో అయినప్పటికీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది అంటే ఏ జాబ్ ప్రొఫెషనల్ అయినా కానీ ఎలా ఉంటుంది అంటే కొన్ని సంవత్సరాలకి మీరు దానికి అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్ అయిపోయిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అంటే అది హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ కొద్ది రోజులు ఇబ్బంది అనిపిస్తుంది, అరే జాబ్ ఎక్కువసేపు చేస్తున్నాం బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, లైక్ ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్సింగ్ ఉంటుంది అంటే ఆ జాబ్లో ఎలా ఉంటుంది? ఉంటుందా అంటే అదే చెప్తున్నా కదా, అడిక్ట్ అయిపోయిన తర్వాత అది నీకు ప్రొఫెషనల్ లైఫ్ అనేది ఫ్యామిలీ లైఫ్ లాగానే అనిపిస్తుంది, నువ్వు దానికి అలవాటు పడిపోతావు. సో అప్పుడు ఎలా ఉంటుంది అంటే నీకు గడిచిపోతూ ఉంటుంది టైం. బట్ కొన్నిసార్లు అనిపించేది ఏముంటుంది అంటే ఫ్యామిలీతోటి టైం స్పెండ్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. చివరగా వంశీ గారు, కొత్తగా బ్యాంకింగ్ సెక్టర్లోకి రావాలి అనుకునే యువతకు మీరు ఏదైనా టిప్స్ చెప్పగలరా? ఓకే అండి. ఇప్పుడు టిప్స్ అంటే మనకు నార్మల్గా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఉండే మెయిన్ టాపిక్స్ ఏంటి అండి, ఆప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో ప్రతి టాపిక్ కూడా బ్యాంకింగ్కి ఇంటర్ రిలేటెడ్, అంటే ఒక రిలేషన్ ఉన్నట్టే. ఇప్పుడు యాప్టిట్యూడ్ తీసుకున్నారనుకోండి, అందులో ఉండే అక్యురేసీ అనేది నీకు బ్యాంకింగ్ సెక్టర్లో నువ్వు చేసే జాబ్ అంటే నువ్వు చేసే వర్క్లో అక్యురేసీని పెంచుతుంది. కాబట్టి యాప్టిట్యూడ్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. రీజనింగ్ నీ అనలైటికల్ స్కిల్స్, నువ్వు ఎలా ఆలోచించగలుగుతున్నావు అనేదాన్ని నేర్పిస్తుంది. ఇంగ్లీష్ అనేది నీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుతుంది. అలాగే జనరల్ అవేర్నెస్, ఇప్పుడు బయట జరిగే ప్రతి యాక్టివిటీ ఏదో ఒక విధంగా బ్యాంకింగ్కి అటాచ్మెంట్ ఉంటుంది. కాబట్టి నువ్వు ఎవ్రీడే జరిగే కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటున్నప్పుడు కూడా నీకు అది యూజ్ అవుతుంది. కాబట్టి ఈ 4 టాపిక్స్ అనేటివి కంపల్సరీ నీకు. వాటిపైన నువ్వు ఇంట్రెస్ట్ చూపెడితే నీకు బ్యాంక్ జాబ్ ఎంతో దూరం కాదు. కాబట్టి ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కాబట్టి, సారీ అది నువ్వు మళ్ళీ చేసుకో, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కాబట్టి నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే నీకు అవి అంత ఈజీ అవుతూ ఉంటాయి. నువ్వు దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు బైహార్డ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక టాపిక్ని బాగా ప్రాక్టీస్ చేయి, 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయి, 3rd టైం నువ్వు ఈజీగా చేసేస్తావు. సో వచ్చే వరకు నేర్చుకుంటూ ఉండు, వచ్చే వరకు దాన్ని అనలైజ్ చేస్తూ ఉండు. సో అనలైజ్ చేస్తున్నప్పుడు నీకు రీజనింగ్ కూడా అలవాటు అయిపోతుంది. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఓవరాల్గా నువ్వు దానిపైన ఫోకస్ పెడితే నీకు బ్యాంక్ ఎగ్జామ్ క్రాక్ చేయడం అనేది ఈజీ. థ్యాంక్ యూ అండి వంశీ గారు, మేము పిలవగానే వచ్చి బ్యాంకింగ్ గురించి చాలా విషయాలు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి నన్ను కూడా పిలిచినందుకు. అండ్ అలాగే ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, అన్ని బ్యాంకుల్లాగే మా బ్యాంకు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు కూడా చాలా మంచి కస్టమర్ సర్వీస్ ఇస్తుంది. మన హైదరాబాద్లో 42 బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఎలాంటి లోన్స్ కావాలనుకున్నా అండ్ మీ అమౌంట్ని డిపాజిట్స్లో కూడా డిపాజిట్స్ లాగా పెట్టాలనుకున్నా కానీ మా బ్యాంకును అప్రోచ్ అయ్యి మా సర్వీసెస్ని తీసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే మా డిస్ట్రిక్ట్ లెవెల్లో మా డిసిసిబీస్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, అవి కూడా బ్యాంకింగ్ యాక్టివిటీస్ చాలా బాగా చేస్తున్నాయి, అలాగే కస్టమర్ సర్వీస్ని కూడా చాలా బాగా చేస్తున్నాయి. సో మీరు కూడా ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో అప్రోచ్ అయ్యి అక్కడ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ని పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నరేష్ గారు. సో గాయస్ విన్నారు కదండి, మొత్తంగా ఇవి బ్యాంకింగ్ సెక్టర్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం మా తెలుగు స్టాఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ సనీ గా. హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TeluguStop.com. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TeluguStop. ప్లీజ్ సబ్స్క్రైబ్ TeluguStop. సబ్స్క్రైబ్ టు TeluguStop. హై ఎవరీవన్, దిస్ ఇస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TeluguStop.